కర్నూలు జిల్లా శ్రీశైలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన జరుగుతోంది. ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన నేరుగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మరో లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని ఈ లేఖలో కోరారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ బానిస అని ఈటలు అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు మంత్రి తలసాని. నాగార్జున సాగర్లో జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు కూడా పడుతుందని హుజూరాబాద్ ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్తారని తలసాని అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పర్యటించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఇందిరానగర్ లో ఈ నెల 16న జరగనున్న సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సభాస్థలిని దగ్గరుండి పరిశీలించారు. సభా ప్రాంగణం నిర్మాణం ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హరీష్ రావు వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. తన ఛాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును నోముల భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోముల భగత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయని విమర్శించారు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్న బీజేపీ మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని కార్పొరేట్ల కోసమే రూపొందించారని ఆరోపించారు. తాను నటించిన రైతన్న సినిమాలో రైతన్నల నిజ జీవితంలోని కష్ట నష్టాలను చూపించానన్నారు ఆర్ నారాయణమూర్తి. హైదరాబాద్ రియల్టర్ హత్య కేసులో నిందితుడు నెల్లూరు బాబాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లూరు బాబా అలియాస్ త్రిలోక్ నాథ్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబాతో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నెల్లూరు బాబా సూత్రధారి. తన అక్రమాలను బయట పెట్టాడన్న కారణంతో విజయ్ భాస్కర్ ను తన శిష్యులతో కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో 6 కీలక మావోయిస్టులను అరెస్టు చేశారు విశాఖ జిల్లా పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్ట్ అయి వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాప్రా కస్టోడియన్ భూములను స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ సర్వే నెంబర్ 152లోని 13.17 ఎకరాల్లో ఆక్రమణదారులు వేసిన కంచెను తొలగించారు. రాత్రి సమయంలో ఆకస్మికంగా దాడులు చేసి భూములను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 కోట్ల విలువ చేసే 70 ఎకరాల భూముల్లో ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆర్డీఓ మల్లయ్య, ఏసీపీ శివకుమార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో తహసీల్దార్ గౌతమ్ కుమార్ పై అక్రమంగా కేసులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు మరో వివాదంలో చిక్కుకున్నారు. సిఐతో పాటు రైటర్పై హైకోర్టు పిటిషన్ దాఖలైంది. తనను పోలీసులు లంచం ఇవ్వాలంటూ వేధిస్తున్నారని నీరుకొండకు చెందిన మాదల శివరామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. పోలీసులు యువతను ఎంత హెచ్చరించినా సైబర్ నేరగాళ్ల మాయలో పడి సర్వస్వం కోల్పోతున్నారు. విశాఖలో ఓ యువకుడు మాయలేడి ఉచ్చులో పడి 25 లక్షలు పోగొట్టుకున్నాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తక్కువ సమయంలోనే సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. నిందితురాలు హైదరాబాద్ జీడిమెట్లలో నివాసం ఉంటున్న జ్యోతిగా గుర్తించారు. ఆమెకు సహకరించిన భర్త వీర సతీష్, కృష్ణా జిల్లా దుబ్బాకపల్లికి చెందిన షాహిక్ అబ్దుల్ రెహమాన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3,50,000 నగదు, 1 ల్యాప్టాప్, 8 సెల్ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మణికొండలో వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం పేరు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ను బెదిరించి 50,000 వసూలు చేశారు. దీంతో బాధిత డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వసూలు చేసిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ లో జనరేటర్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. వాహనంలో డీజిల్ లీక్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న కారు షాపులకు మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చలలో బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాగుట్టు రట్టయింది. సెల్ ఫోన్లు వాడుతున్న మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుని ట్రాప్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే అడ్డా ఏర్పాటు చేసుకున్న ముఠా ఈ దారుణాలకు పాల్పడుతోంది. 60 మందికి పైగా బాధితుల్లో అంతా మైనర్లే ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ కీచక బ్యాచ్ లో ఓ పంచాయతీ కార్యదర్శి, ఓ ప్రైవేటు టీచర్, మరో 4 రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. అయితే విచారణ ముందుకు సాగకుండా రాజకీయ నేతలు అడ్డుపడుతున్నారని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొని విద్యాసాగర్ అనే వ్యక్తి మృతి చెందాడు. విద్యాసాగర్ తెలుగు గంగా ప్రాజెక్టులోని కొత్తూరు డివిజన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి చెన్నై వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. అధిక వడ్డీ పేరుతో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డ వ్యక్తిని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు వసూలు చేసి పరారైన కడియాల సునీల్ ఆచూకీ గుర్తించారు. 3 నెలల పాటు సునీల్ ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు సునీల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ మదర్సాలో దారుణం చోటు చేసుకుంది. 2 పిల్లలపై మదర్సా నిర్వాహకుడి పిల్లలు అత్యంత పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. గోళ్లతో రక్కి కట్టెలతో చితకబాదారు. ఒంటి నిండా వాతలతో విద్యార్థుల ఒళ్లంతా హూనమైంది. అయితే పిల్లలను చూడటానికి వారి తండ్రి రాగా అతన్ని పట్టుకొని బోరున విలపించారు పిల్లలు. వారి ఒంటిపై గాయాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మదర్సా నిర్వాహకులపై బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న చెత్తలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే అక్కడే పోలీసులు సీజ్ చేసిన కారుకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో కారు పూర్తిగా కాలిబుడిపోయింది. ఇక ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో దొంగలు రెచ్చిపోయారు. అంకమ్మ తల్లి దేవస్థానం గర్భగుడి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి బంగారు వెండి ఆభరణాలతో సహా హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ పూజారి. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. విశాఖ ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామంలో పాము కాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో నిద్రిస్తుండగా రాధాకుమారి అనే మహిళను పాము కాటేసింది. దీంతో ఆమెను చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కృష్ణా జిల్లా నందిగామ పిఎస్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు దంపతులు. అనిల్ కుమార్ అనే యువకుడు ఒడిశాకు చెందిన స్వప్న అనే యువతిని 4 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో మనస్తాపంతో భార్య స్వప్న పిఎస్ ఎదుట పురుగుల మందు తాగింది. దీంతో భర్త కూడా ఆమె దగ్గర డబ్బా లాక్కొని పురుగుల మందు తాగాడు. ఇద్దరిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండలంలోని ధర్మోజీగూడలో ఉన్న ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉండగా నిప్పు రవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. రసాయన పరిశ్రమ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల భారీగా పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నిరుద్యోగ సమస్యపై వినూత్నంగా నిరసన తెలిపారు తెలుగు యువత నాయకులు. అయితే కూరగాయలు పండ్లు అమ్మి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి మొత్తం ఖాళీలను భర్తీ చేసేలా క్యాలెండర్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో 2 వృద్ధ దంపతులు మృతి చెందారు. భార్య మల్లమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త మారారెడ్డి. అయితే భార్య మృతి చెందడంతో భయంతో వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మారారెడ్డి. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఆర్ఎండ్బి కార్యాలయం 10 రోజులుగా అంధకారంలో ఉంది. 25,000 రూపాయలు కరెంటు బిల్లు బకాయిలు ఉండడంతో కనెక్షన్ కట్ చేశారు విద్యుత్ సిబ్బంది.
అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడమే కారణమంటున్నారు ఆర్ఎండ్బి అధికారులు. విజయవాడ జీజీహెచ్లో దారుణం జరిగింది. మహిళా డాక్టర్ రోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు ఫిర్యాదు చేశారు. బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కు రోగి నుంచి 22 లక్షల రూపాయలు వసూలు చేశారు ప్రభుత్వ డాక్టర్. అత్యవసర మందులు ఇప్పిస్తానని కడప జిల్లా వాసుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ వాణి సుప్రియను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విశాఖ ఋషికొండ తీరంలో పర్యాటకులకు ప్రమాదం తప్పింది. కెరటాల ఉధృతిలో 6 యువకులు చిక్కుకున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా గమనించిన స్థానికులు వాళ్లను కాపాడారు. యువకులకు ప్రాణాపాయం తప్పడంతో తోటి పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్లో మారుతి సీడ్స్ కంపెనీ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. సజ్జ పంట కొనుగోలు చేసినప్పటికీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని చౌటుపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేటలో ముత్యాలమ్మ బోనాల పండుగ సందడి నెలకొంది. అమ్మవారికి బోనాలు చీరలు గాజులతో సమర్పించేందుకు ఉదయం నుంచే బారులు తీరారు భక్తులు. అమ్మవారికి ధోరణాపాకు కట్టి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలంలో యువకుడి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. పోలీసులు వేధిస్తున్నారంటూ పిడుంగొయ్య గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసులే కారణమంటూ ఆత్మహత్యకు ముందు వీడియో తీసుకుని ఆ తర్వాత చెట్టుకు బురేసుకున్నాడు. దీంతో చిల్లకల్లు ఎస్ఐ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటుపడింది. కానిస్టేబుల్ శివాపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జలుమూరు మండలం నుంచి ఇసుక కోటబొమ్మాలి ప్రాంతానికి రవాణా అవుతుంది అనే సమాచారంతో నిఘా పెట్టారు. 6 ఇసుక లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకపోవడంతో లారీలను సీజ్ చేశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వాగులో భారీ చేపలు చిక్కాయి. మత్స్యకారులు వాగులో చేపలు పడుతూ ఉండగా 12 కేజీల బరువైన 2 చేపలు దొరికాయి. ఇంత పెద్ద చేపలు పడటం ఇదే మొదటిసారి కావడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై కొందరు యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ పై బైక్లతో రేసింగ్లకు పాల్పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా బైక్లపై ఫీట్లు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా 6 యువకులను గుర్తించారు పోలీసులు. యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇస్రో చేపట్టిన GSLV-F10 ప్రయోగం విఫలమైంది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద రాకెట్లో సమస్య తలెత్తింది. వాహక నౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లింది. 3 దశలో సాంకేతిక సమస్య తలెత్తిందని ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. నిన్నటి వరకు కేంద్రంతో లొల్లిపెట్టుకున్న ట్విట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తన ప్రతాపం చూపిస్తోంది. అత్యాచార బాధితురాలి ఫోటోను పోస్ట్ చేశారని రాహుల్ అకౌంట్ను నిలిపివేసిన ట్విట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అకౌంట్ను ఆపేసింది. పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలాతో పాటు మరో 4 సీనియర్ నేతల అకౌంట్లను నిలిపివేసింది. పార్లమెంటులో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించినందుకు బీజేపీ ఎంపీలు తమపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పెగాసస్ వ్యవసాయ చట్టాలు ఇతర అంశాలు ప్రస్తావనకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. తమిళనాడులోని వేలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అర్జున తపస్సు నాటకం వేస్తూ పద్యాన్ని పాడుతున్న సమయంలో కళాకారుడికి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. అయితే అరసంపట్టు గ్రామానికి చెందిన కమలనాథన్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. అయితే ఆయనకు కళలపై ఆసక్తి ఉండడంతో చిన్నతనం నుంచి వీధి నాటకాలు వేస్తుండేవాడు. చివరకు నాటకం వేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు కమలనాథన్. రాజ్యసభలో మహిళా ఎంపీలపై జరిగిన దాడిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. తన 55 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళా ఎంపీలపై ఈ విధంగా ఎప్పుడూ దాడి జరగలేదని 40 మందికి పైగా బయటి వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారని ఆయన తెలిపారు. రాజ్యసభలో నెలకొన్న గందరగోళంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావ్ నాగేశ్వరరావు ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలో చేరనున్నారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ ఇవాళ రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ నాగేశ్వరరావుకు కొలీజియంలో స్థానం లభించనుంది. వారణాసి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. గంగానది ఉగ్ర రూపం దాల్చింది. రోజు రోజుకు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయికి మించి పారుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. దాంతో వేలాది మంది ముంపులో చిక్కుకున్నారు. బెంగళూరులో కరోనా కలకలం రేపుతోంది. 242 మంది చిన్నారులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేవలం 5 రోజుల వ్యవధిలో 19 ఏళ్లలోపు చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు అప్రమత్తమయ్యారు. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో ఇన్ని కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో 18 మంది మృతి చెందారు. మొత్తం మరణాలు 13582కు చేరాయి. ప్రెజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 18417 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలోనూ కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే 2482 కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 41195 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. పసిడి రేటులో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 47300 ఉంది. అయితే వెండి రేటు మాత్రం పడిపోయింది. కిలోపై 300 రూపాయలు దిగొచ్చింది. కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నా కూడా 40,000 మందికి ఈ మహమ్మారి సోకడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని కేరళకు సూచించింది కేంద్రం. కరోనా టీకా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ సైతం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. అయితే కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. భారత్ లో ఎప్పుడెప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. భారత విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా. సెప్టెంబర్ 21 వరకు భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించినట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే విమాన ప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభణతో ఏప్రిల్ 22న భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది.